నా సెవెంత్ క్లాస్ లో ఉంటుంది భవాని, ఇప్పుడు మన ముందుకు రాబోతుంది శ్రావణి. వాళ్ళ పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే. పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే. ఓకే శ్రావణి, వాట్ ఆర్ యు డూయింగ్? పాట పాడుతున్నా. యు సింగ్ ఎ సాంగ్? Yes. జానపదం పాడతావా? మరి జానపదం పాడాలంటే దానికి దగ్గర దరువు కూడా ఉండాలి కదా. ఆ దరువు వేయడానికి మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. అంటే దరువు అంటే ఇప్పుడు రవితేజ గారిని తీసుకొని రావాలా? కష్టం. రవితేజ కంటే ఎక్కువ దరువు వేసాను అక్క. మరి మనం ఈ భూమి మీదకి వచ్చినామంటే, మన బ్రతుకు మనకు బతుకుతున్నామంటే దానికి కారణం అమ్మ. మరి ఆ అమ్మ గురించి తలుచుకోకుండా ఉండలేం కదా. అమ్మ కోసం ఒక పాట. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవరాశులలో కొలువు దీనినది నీ రూపం, నీ చనువాలతో అనురాగం పంచ కమ్మదనం నీ జన్మగుణం. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల మాటల్లోనే తీయని మాటే అమ్మా. బాగా పాడావురా, చాలా బాగా పాడావు అక్క. నేను ఈ మధ్య ఒకరి వల్ల మస్తు డిస్టర్బ్ అవుతున్నా అక్క. అవునా? నేను ఏం చేస్తున్నా నా పక్కన ఉన్నట్టు, నేను ఎటు వెళ్తున్నా అటే ఉన్నట్టుంది. అబ్బో, మరెవరు అనుకుంటున్నావు? అసలు ఎట్లుండేదాన్ని ఎట్లా మారిపోయినంటే ఇతని వల్ల. అబ్బో, ఇప్పుడు చెప్తా. ఈయను ఇంత చేస్తున్నావురా? మందు పెట్టినవు ఎన్నిసార్లు పోతుందా నీ ప్రాణం? పిల్లలు చూసినప్పుడల్లా పోతుంటది. Thank you.
ఈరోజు నా కంటెంట్ ఏంటంటే చాలా రోజుల తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ కలుసుకొని ఎలా మాట్లాడుకుంటారు నా కంటెంట్. బాయ్స్ ఆ గర్ల్స్? బాయ్స్. ఓకే. అరే మామ ఎలా ఉన్నావు? అరే నేను బాగానే ఉన్నా, నువ్వు బాగున్నావా? ఏం పోగలేరా, ఈ మధ్య నిద్రలో కళ్ళు వస్తున్నాయి. నిద్రలో కలరా కన్యాకుమారుతుందంటరా? సరేగా నేను కళ్ళు వచ్చిందిరా మామా. నేను సీఎం అయినట్టు నువ్వు నా కింద పి అయినట్టు కళ్ళు వచ్చిందిరా. తర్వాత ఏం రాలేదా? తర్వాత ఏం రావడం ఏంట్రా అంటే ముఖం మీద నీళ్ళు కొట్టినట్టు నిద్రలు ఏమినట్టు ఏం రాలేదా? ముఖం మీద నీళ్ళు కొట్టి నిద్ర లేపడం ఏంట్రా? మరి నువ్వు సీఎం అవడం ఏంట్రా? నీలాంటి వాడే చైనా వాళ్ళ స్పెషల్ ఏంటంటే అది బాగా బాగుంటుంది అన్నాడంట. కొంచెం ఫ్లో తగ్గించరా. సరే నీకు నా మీద జోకులు వేసి బతకడం బాగా అలవాటు అయిపోయిందిరా. సరేరా నువ్వు నా మీద వేసి బతుకు. అరే ఇట్లా మాట్లాడడానికే బయట ఒకటి గట్టిగా ఇచ్చి వచ్చా. ఎవరికి ఇచ్చావు? ఏమి ఇచ్చావురా? ఆటో వాడికి 10 రూపాయలు ఛార్జ్ ఇచ్చి వచ్చా. ఇప్పుడు నా సంగతి నీకు తెలీదు, సముద్రానికి కూడా ఇదేస్తా. ఇద్దు కాను పద, ఇప్పుడు కాదు మరి ఎప్పుడు? ఈత నేర్చుకున్నాక వీధిలో కుక్కలు ఆడుతున్నాయి, ఇంట్లో కుక్కలు రాగొట్టాడంట. ఒంటిండా గాయాలేంట్రా? అరే మొన్న తప్పు చేశానరా, కొల్లబడిచారు. తప్పు చేస్తే కొల్లబడిచారు? తప్పు చేస్తే కొల్లబడ కుళ్ళిపోయి నిమ్మకాయ పిండుతారంట్రా. జోక్ అయిపోయిన వెంటనే నువ్వే కొట్టాయి, మాకు అర్థమవుద్ది. అవునరా మొన్న టిఫిన్ చేయడానికి టిఫిన్ షాప్కి వెళ్ళి ఏంటా టిఫిన్ చేయకుండా వచ్చావంటా? అరే అక్కడ అందరూ అమ్మాయిలే ఉన్నారా? అమ్మాయిలు ఉంటే నువ్వు టిఫిన్ చేయడానికి ఏమి? అరే అమ్మాయిలు ఉంటే నేను ఎప్పుడైనా టిఫిన్ చేసానా? రే రే రాపరా బాబు, నువ్వు అమ్మాయిలు జోలికి పోకపోవడం అంటే నేను సొమ్మ డాక్టర్ ట్యూషన్ పెట్టే ఉంటుందిరా. మొన్న ఆడిషన్స్కి వెళ్ళావు ఏం జరిగింది? ఆడిషన్స్కి వెళ్ళాను కానీ పాడానరా. నేను పాడుతుంటే ముందు 40 మంది ఉన్నారు, నేను పాడిన తర్వాత ఎవరులేరా? అదేంటో మరి ఏమైందేమో. అంత బాగా పాడేవారా? ఏం పాడేవరా? ఇప్పుడు చెప్తా చూడండి. శతద్రువంశం 100 చపాతీలు కూడా తిని చావని వేర వంశం, నువ్వు చెప్పేది వట్టి బుర్ర కదే అని ఇప్పుడే నిరూపిస్తా. హే భైరవా, నీ దగ్గర ఉన్న చపాతీలు విడికిస్తానని మాటిచ్చా, అవి తీసుకొచ్చి విడి ప్లేట్లో పెట్టి నా కాళ్ళకు సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ఖాన్, వాడి దగ్గర ఉన్న చపాతీలు తీసుకొచ్చి నా ప్లేట్లో పెట్టిపో, నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. ఈ షేర్ఖాన్ కి ప్రాణభిక్ష ఉదాహమే. నీ ఒంట్లో శక్తి ఉంటే, తిన కలిగే శక్తి ఉంటే నీ దగ్గర 100 చపాతీలు పంపిస్తా. ఒక్క చపాతి మిగలకుండా తిను. నా చపాతీలతో పాటు జోర చపాతీలు కూడా నీకే చెప్తా. పిండి ఎక్కువ వేసి లావు సోదరైనా పంపించు, వాటి వాసనగా సగం చస్తావరా? పర్లేదు సెంటు కొట్టుకొని మరీ తింటా. ఒక్క చపాతీలు ఒక్క చపాతి మిగిలిన ఓనెట్టరా? ఒక్కొక్క చపాతి కాదు షేర్ఖాన్, 100 చపాతీలు ఒకేసారి తెప్పించు. ఈ పొగరు మాటల్లో కాదురా తినడంలో చూపించు. షేర్ఖాన్ కి చపాతి. థాంక్ యూ హనుమంతు. నీరైతే పని చేస్తుంది త్రిష, ఇప్పుడు రాబోతుంది శిరీష. నేను ఎప్పటి నుంచో నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే? ఏంటంటే చెప్పు. ఐ లవ్ యూ బ్రో. ఐ లవ్ యూ వరకు ఓకే. ఆ బ్రో నీ నంబర్ అంటే ఇక్కడ ఇప్పటిదాకా వాడు పడేసుకున్న మనసులు ప్రతి ఒక్కరు చెప్పిన సమాధానాలు. బ్రో మీనింగ్ ఏంటో మా అందరికీ తెలుసు. పైన జోక్ చెప్పడానికి వచ్చాను. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అయితే సో హస్బెండ్ అంటాడు, అరే మనం ఎప్పుడు గొడవ పెట్టుకుంటుంటాం, ఈసారి మనం గొడవ పెట్టినప్పుడల్లా బీర్వాల ఒక గుడ్డు పెడతాను నేను అని అంటాడు. సో నువ్వు కూడా పెట్టు అని చెప్పేసి అని తను అంటాడు. సరే అని అలా 20 ఇయర్స్ అయిపోతుంది. 20 ఇయర్స్ తర్వాత వైఫ్ అనుకుంటుంది, మా ఆయన ఎన్ని సంవత్సరాలు అయ్యిండు, ఎన్ని గుడ్లు పెట్టిండో ఏమో, బీర్వాల ఒకసారి ఓపెన్ చేసి చూస్తా అని బీర్వా తీస్తుంది. బీర్వా తీసిన తర్వాత 8 గుడ్లు ఉంటాయి. మా ఆయన 20 సంవత్సరాల నుంచి 8 గుడ్లు పెట్టాడా అంటే, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడారా అని అంటుంది. ఆ 8 గుడ్లు పక్కన 10,000 ఉంటాయి. సరే 8 గుడ్ల సంగతి తర్వాత, కానీ 10,000 ఎక్కడివి అని అంటుంది. వాళ్ళ ఆయన వస్తాడు, ఏంటండి మీరు 20 సంవత్సరాల నుంచి 8 సార్లు అబద్ధం చెప్పారా, 8 గుడ్లే ఉన్నాయండి అని అంటుంది. దాని పక్కన 10,000 ఉన్నాయి అవ్వవరు అండి అని అంటుంది. అరే నువ్వు 12 గుడ్లు అయిన తర్వాత, డజన్ అయిన తర్వాత అమ్ముతున్నానే, అవే ఆ గుడ్ల పైసలు అని అంటాడు. నెక్స్ట్ టైం ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఓకేనా? బై బై శిరు. నా పేరు నరేష్, నా ఫ్రెండ్ రాకేష్. లెట్స్ వెల్కమ్ రాకేష్. పెద్ద పుల్లి నువ్వు, పెద్ద పుల్లి నువ్వు, పెద్ద పుల్లి నువ్వు, పెద్ద పుల్లి నువ్వు, పెద్ద
కామెడీకి ఇంక బ్రహ్మానందం గారు తెలుసు కదా, ఆయన తెలియని వాళ్ళు ఉంటారా తెలుగు వాళ్ళు? ఆయన వచ్చినాడు ఇప్పుడు. ఆయన వచ్చాడా? ఏంటండి ఏంటి, ఇందాక నేను చూశాను అవార్డు గురించి మాట్లాడుతున్నావు, ఏంట్రా ఎంతున్నావు ఏంట్రా ఎంతున్నావు రే? అది అది సార్ కాదు, ఇది బ్రహ్మానందం అంటావు. బ్రహ్మానందం గారు ఊరని ఎంకమ్మా, అదేంట్రా అది గోడకి కొడుతుంది కుర్చీకి. నేను వెళ్ళొస్తానండి. వెళ్ళరా. ఇప్పుడు మన ప్రకాష్ రాజ్ గారిని కూడా తీసుకొచ్చా. బ్రహ్మానందంలో ప్రకాష్ రాజ్ వచ్చాడు, ప్రకాష్ రాజు ఎవరు వస్తారో చూద్దాం. నరేష్, ఏ ఇందాక అవార్డు తీసుకొచ్చావుగా, అది ఏంటంటే అలీ గారు కంప్లీట్ చేశారు, మీరా తీసుకొచ్చారంట, కేసు పెట్టారు, చంపేస్తారంట, వేసేస్తారండి. ఇదిగో కాస్త జాగ్రత్తగా ఉండు అలీ గారు. అదనమాట అది కాట్రవల్లి జరగండి అయిపోతుంది రా. నెక్స్ట్ చెప్పండి. తెలుసు చంద్ర గారు వచ్చారు, చమ్మక్ చంద్ర గారు పిలిపిస్తా. అరే దరిద్రుడా, నిన్ను ఎక్స్ట్రా జబర్దస్త్ లో వదిలేస్తే ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు రా దరిద్రుడు? అరే దరిద్రుడా, సముద్రాన్నైనా ఈ దచ్చరా సంసారాలు లేదులో రా దరిద్రుడా. అరే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చెప్తూనే ఉన్నాడు రా, నువ్వు ఈదుతూనే ఉంటానంటరా దరిద్రుడా. అదే ఉంటా బుల్లెట్ ఎక్కువస్తావు, కాపురం ఎక్కి కాపురం చేసి పెళ్లి చేసుకోరా అంటే పెళ్లి చేసుకోవద్దురా. పెళ్లి చేసుకుని కాపురం చేయాలి, కాపురం చేసుకుని పెళ్లి చేసుకోకూడదు మేడం. అది అదిరా దొరుకుడా, ఈసారి ఎక్స్ట్రా చెప్పర్ తీసుకొచ్చినప్పుడు పెళ్లి చేసుకొచ్చాయి. థ్యాంక్ యూ. నిజంగా భగవంతుడు ఉన్నాడు రా, లేకపోతే ఇలాంటి పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూడా మనం నార్మల్ గా ఉన్నామంటే నిజంగా మనం ఎంత స్ట్రాంగ్. సీరియస్లీ ఎంత స్ట్రాంగ్ కదా, మనకి మనం చప్పట్లు కొట్టుకోవాలి.